వేములవాడ పట్టణంలోని సౌరాల కాలనీలో ఓపెన్ హౌస్ ద్వారా బాల్య వివాహాలు 18 సంవత్సరాల పిల్లల సమస్యలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ అర్బన్ సర్వే వెంకటేష్ మాట్లాడుతూ పిల్లలు సామాజిక మాధ్యమాలపై మొగ్గు చూపకుండా చదువుపై దృష్టి పెట్టాలని నేటి బాలలే రేపటి మన భవిష్యత్తని తెలిపారు. అలాగే బాల కార్మికులతో పరిచయించినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ టీమ్ మెంబర్ సుజాత షేరూప సురేష్ దేవేందర్ గ్రామ పూజలు పాల్గొన్నారు. ఇంకో పిల్లలు ఇంతకుముందు చెప్పాం కదా పేరెంట్స్ ఎవరైనా ఎకనామికల్ గా అంటే ఆర్థిక స్థోమత లేదు, పోషించే కెపాసిటీ లేదు, పోషించే కెపాసిటీ లేకుండా మనం బడి దూడలేదు. బడి దూడకుంటే మేమేం చేస్తాము? మనకు కేజీబీ స్కూల్స్ హాస్టల్స్ ఉన్నాయి, కొన్ని నేరాలు జరుగుతుంది. అటువంటి నేరాలు జరిగినప్పుడు కొన్ని పోలీస్ దాకా వస్తున్నాయి, కొన్ని ఏమో పరువు పోతున్నాయి అని చెప్పి సమాజానికి భయపడి కొన్ని పోలీస్ రావట్లేదు. అదే ఎటువంటి ఏది కూడా మీరు పరువు గురించి ఆలోచించి దాచిపెట్టుకుంటే అది తప్పది. ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేయాలి. పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేస్తే మీ పేరు అర్థమైందా, మీ పేరు బయటకు వస్తుందని చెప్పి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పాలి, దానిపైన మేము చర్య తీసుకుంటాం. లేదు పోలీస్ స్టేషన్కి రావడం ఇబ్బంది అనిపిస్తే మీకు మీరు ఉండేదా చైల్డ్ లైన్ 109 ఏట దానికి కాల్ చేయండి. అంటే 100 కొట్టండి, 100.